1944 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలిపారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, అనేక టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉండేటువంటి అతిథి గృహాన్ని అటాచ్ చేస్తూ కూడా సిఐడి నోటీస్ జారీ చేయటం, అటాచ్ చేస్తున్నట్టుగా కూడా ఏదైతే న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళడం అనేది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగానే చెప్పాలి. ఎందుకంటే గతంలోనే నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా కట్టడాలు కట్టారు, నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి ప్రజా వేదికను కూల్చివేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తర్వాత నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడా కూడా అక్రమంగా ఉన్నటువంటి ఏ ఒక్క కట్టడాన్ని కూడా కనీసం టచ్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా కూడా ఏదైతే సిఆర్పిఎఫ్ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని చెప్పేసి ఆ క్రమంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సిఆర్పిఎ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఇద్దరు కూడా గృహకి ఫాలో అయ్యారని చెప్పేసి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఆ క్రమంలో భాగంగానే వారిద్దరిపై కూడా సిఐడికి అభియోగాలు చేస్తూ ఉంది. అభియోగాల్లో భాగంగానే ఏదైతే ఎల్ఈపీఎల్ వారు నిర్మించినటువంటి నదీ తీరంలో పక్కనే ఉండవల్లో నిర్మించినటువంటి ఏదైతే చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి అతిథి గృహం ముందు అతిథి గృహాన్ని కూడా సిఐడి అటాచ్ చేయడం జరిగింది. అయితే సిఐడి అటాచ్ చేయడం అనేది చేసినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే దానిలో నుంచి చంద్రబాబును బయటికి పంపడం కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి నిరూపించడం కానీ సాధ్యం కాకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి లేదా రాష్ట్ర ప్రజల నోటి చంద్రబాబు అక్రమంగా ఇల్లీగల్ గా కట్టినటువంటి ఇంట్లో ఉన్నారని చెప్పే ప్రయత్నంలో భాగంగానే అటాచ్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై టీడీపీ అధినేత కూడా ఇప్పటికే పూర్తిగా కూడా న్యాయ నిపుణులకు మాట్లాడిన తర్వాత దీనిపై తదుపరి కార్యాచరణ కూడా సిద్ధమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద సిఐడి వారు ఇది ఇచ్చినటువంటి నోటీసులపై టీడీపీ నేతలు అయితే కనుక మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎల్ఈపీఎల్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఉంది. దాని తర్వాత సిఆర్డీఏ చట్టం వచ్చింది, సిఆర్డీఏ చట్టం వచ్చిన తర్వాత కూడా నదీ పరివాహక ప్రాంతం ఒక కృష్ణా నది అనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదీ పరివాహక ప్రాంతాలు కూడా దాదాపుగా కూడా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున కట్టడాలు జరిగినాయి. అయితే ఆ కట్టడాలు వేడి జోలికి వెళ్లకుండా ఓన్లీ చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి ఆ అతిథి గృహాన్ని అటాచ్ చేయటం, అతిథి గృహం పైనే ఆ ప్రభుత్వం దృష్టి సారించడం అనేది పూర్తిగా కూడా కక్షపూరితమైనటువంటి చర్యగానే టీడీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయ పరమైన అంశాలు, రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు, రాజకీయాలు చేయగాని రాజకీయాలు దొరికించి కక్ష సాధించి చర్యలకు వెళ్తాం ఏమాత్రం సమంజసం కాదని ఒక భావన అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనీష మురళి, ఇప్పటి వరకు కొంతమంది టీడీపీ నాయకులతో కూడా మనం మాట్లాడాం, ఏం అక్కడ ఇన్నరింగ్ రోడ్ లేదు, ఆర్థిక ఇబ్బందులకు మేమేం పాల్పడలేదు, మేము ప్రతి నెల చంద్రబాబు నాయుడు అద్దె చెల్లిస్తున్నారంటూ కూడా అక్కడ టీడీపీకి నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు దీనిపైన అసలు వాళ్ళు ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుందంటారు మురళి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో సిఐడి అధికారులతో అటాచ్మెంట్ చేయించిందో ఆ అటాచ్మెంట్ పై న్యాయస్థానంలో విచారణకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. అయితే ఆ విచారణలో తెలుగుదేశం పార్టీ కూడా వారికి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి చట్ట కార్యక్రమాన్ని అంటే నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా తెలుగుదేశం పార్టీ తరపున న్యాయ విభాగం కూడా కోర్టులో సమర్పిస్తుంది. అయితే ఒకవైపు ఇది కోర్టులో న్యాయపోరాటం జరిగిన తర్వాతే దీనిపై ఏదైనా ఒక ఖచ్చితమైనటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ ప్రధానంగా మనీష ఒక అంశం కనిపిస్తుంది, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఇది చట్ట వ్యతిరేకంగా నిర్మించారు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అని మార్చారని చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇదే కోవలు అంటే చంద్రబాబు ఇంటున్నటువంటి ఒకవైపున దాదాపుగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది, మరొకవైపు కొన్ని భవనాలు ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నటువంటి భవనాలు హరే రామ హరే కృష్ణకి సంబంధించిన కానీ సద్గురు సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆశ్రమం కానీ మరికొంచెం ముందుకెళ్తే కనుక మంత్రి సత్యనారాయణరాజుకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఇవన్నీ కూడా అదే లైన్ లో ఉన్నాయి. అంటే వాస్తవంగా చూస్తే వాటన్నీ కూడా అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టుగానే సిఐడి భావించాలి. అప్పుడు ఆ యొక్క కట్టడాలన్నింటినీ కూడా అటాచ్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా వదిలేసి ఒకే ఒక్క చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి ఎల్ఈపీఎల్ వారి గారి అతిథి గృహాన్ని మాత్రమే అటాచ్మెంట్ చేసింది, అక్కడే అది కక్షపూరితమైన అంశంగా పరిగణిస్తున్నారు టీడీపీ నాయకులు. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పరిశీలించి
ఏదైతే వాల్టా యాక్ట్ ఉందో వాల్టా యాక్ట్ కింద కనుక పరిగణలోకి తీసుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో రిజర్వ్ కన్వర్జేషన్ యాక్ట్ కింద ఇవన్నీ అక్కడ ఉండకూడదు అనుకుంటే చాలా భారీ కట్టడాలు భారీ నిర్మాణాలు అన్ని కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించవలసిన అవసరం ఉంది, వాటన్నిటికి కూడా అటాచ్ చేయవలసిన అవసరం ఉంది. వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఒక్కటే చేయటం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశంగా చూడాలి. అయితే మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి వాదనలు వినిపిస్తుంది, ఆ న్యాయ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయ విభాగం ఎట్లాంటి వాదనలు వినిపిస్తుంది అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది మనీష. ఓకే రైట్ మురళి. చంద్రబాబును ఏపీ ప్రభుత్వం